బాస్ అంటే ఒక స్పెషల్ ఉంది. సో బిగ్ బాస్ 2 కానీ ఇప్పుడు వరకు అన్ని సీజన్స్ లో కానీ ఈ సీజన్ లో ఎప్పుడు లేని విధంగా అమర్దీప్ ఫ్యామిలీతో వస్తున్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇదంతా కూడా చాలా ఇదైంది. సో హౌ యు రెస్పాండ్ రియాక్ట్ ఆన్ నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియా రెస్పాండ్ అయ్యాను, చాలా పెద్ద పోస్ట్ పెట్టి. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వర్క్ మాత్రమే, అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు బాగానే ఉంటున్నారు. సో బయటకు వచ్చి అదంతా నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ ని ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయం. బట్ బిగ్ బాసే కాదు, ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొడవలు జరిగినా అది లోపల వర్కే. ఇప్పుడు నా సీజన్ లో కూడా తనిష్ నువ్వు బయటికి రా చూసుకుంటాను అన్నాడు, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ గేమ్. అప్పుడు ఆ మూమెంట్ లో వాళ్ళకి ఏ అనిపిస్తే చెప్తారు, బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట. సో పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళు తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట. అంటే 24 గంటలు పొగిడితే సో ఆబ్వియస్లీ మనం వాటిని మించి పైకి వెళ్ళలేం. ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు. నేను సెకండ్ వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని, అదే జరిగింది అన్నమాట. టాటూ ఆ టాటూ నేను సత్యం దొరుకుంటుంది ఎందుకు తీయటం అంటే చాలా మంది ఫ్యాన్స్ హీరోస్ కోసం టాటూలు వేసుకుంటారు. అంటే నేను మంచివాడినో చెడ్డోనో ఫూల్నో ఈడియట్నో తెలియదు కానీ ఒక ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం హార్ట్ మీద టాటూ వేసుకున్న సెలబ్రిటీ నేనే అనమాట ప్రపంచంలో. ఒక మనిషి కంటెస్టెంట్గా లోపలికి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీ హీ విల్ బికమ్ ఓవర్ ఎక్స్పోజ్డ్ అనమాట. అంటే తను ఓవర్ ఎక్స్పోజ్ అవుతాడు యాక్చువల్గా. అంటే ఒక సెలబ్రిటీ గురించి మనకి పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి బ్రష్ ఎలా చేస్తాడు, డాన్స్ ఎలా చేస్తాడు, టవల్ పెట్టుకుని ఎలా తిరుగుతాడు, అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు, భోజనం ఎలా చేస్తాడు, ఎలా తిడతాడు, ఎలా ఏడుస్తాడు, ఇలా ప్రతి ఇమోషన్ మనం 100 రోజులు చూసేసరికి ఆ కంటెస్టెంట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతాడు అనమాట. ఆ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయేసరికి బయటకు వచ్చి ఏదైనా సినిమా చేసినా కూడా తను ఆల్రెడీ 100 రోజులు చూసేసాం, తనది ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిపోయింది, మళ్ళీ ప్రత్యేకంగా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సింది ఏం లేదు అని చెప్పి చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి హిందీ నుంచి ఎప్పుడు 2005 నుంచి స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి బ్రేక్ అనేది రాదు. సో వాళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మొత్తం ప్రజలందరూ మీ బిగ్ బాస్ జర్నీని బిగ్ బాస్ యాటిట్యూడ్ని మర్చిపోయిన తర్వాత ఫ్రెష్గా ఎలివేట్ అయ్యి సినిమా చేస్తే వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుంది యాక్చువల్గా. లేకపోతే అప్పటి వరకు అదే ఫేవర్లో ఉంటారు, ఇక్కడ బిగ్ బాస్కి కనెక్ట్ అవ్వకపోతే సినిమా డెఫినెట్గా సినిమా కూడా ఫెయిల్ అవుతుంది అనమాట. వెళ్ళి వచ్చిన వెంటనే సినిమా చేయొద్దు, టైం తీసుకుని చేయండి అని చెప్తారు. యా అంటే ఒకవేళ నిజంగా నేను సినిమాలోనే రాణించాలనుకునే వాళ్ళు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళొద్దు, సినిమాలో రాణించగలుగుతాను అనుకునే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలి. అంటే ఒక యాక్టర్గా అవుదామని వచ్చాను, వాళ్ళు సాధించలేని నేను సాధిద్దామని నేను హైదరాబాద్లో అడుగుపెట్టాను. అదేవిధంగా బిగ్ బాస్ అనేది ఒకటి నా తలుపు తట్టినప్పుడు ఆబ్వియస్లీ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని కసిగాడాను, గెలిచాను. ఆ కసికే జనాలందరూ నిరాజనలు పాడి దే రియల్లీ అప్రిషియేటెడ్ మై గేమ్. నేను నా గేమ్తో ఇన్ఫ్లుయెన్స్ చేశాను ప్రతి ఒక్కరిని. అంటే ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనేది వాళ్ళ స్వార్థం కోసం ఆడకుండా బిగ్ బాస్ గేమ్ అనేది ప్రజల కోసం ఆడాలి. అంటే నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను చూసి ప్రజలు నీ నుంచి ఏం నేర్చుకున్నారో అనేది నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినది చెప్పే గేమే బిగ్ బాస్. కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆడుతున్నారు కాబట్టి సమాజం కోసం ఆడట్లేదు. ఒక సమాజం కోసం ఆడాల్సిన గేమే బిగ్ బాస్. ఇది యాక్చువల్గా 1984 జార్జ్ ఓర్వెల్ రాసిన నవల ఆధారంగా ఈ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ కాన్సెప్ట్ కూడా సొసైటీలో జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని సీక్రెట్గా కెమెరాలు పెట్టి ప్రజలకు చూపించడం ఈ గేమ్ ఉద్దేశం. సో బేసిక్గా ఒక సెలబ్రిటీ అనేవాడు లోపలికి వెళ్ళినప్పుడు తన గేమ్ ద్వారా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నేను ఆ విషయంలో 100% జస్టిస్ చేశాను అనుకుంటున్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి
నేను లేచి జిమ్ చేస్తే ప్రతి ఒక్కరు జిమ్ చేసేవారు బయట, నేను లేచి కిందన పడుకుంటే ప్రతి ఒక్కరు మంచం మించి కిందన పడుకునేవారు, 10 మంది కలిసి ఒక మనిషిని, ఎదుగుతున్న మనిషిని టార్గెట్ చేస్తే అందులోంచి బయటికి ఎలా రావాలో నన్ను చూసి చాలామంది తెలుసుకున్నారు. ఇలా ప్రతి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒక మనిషి, ప్రతి మనిషికి నచ్చాలని రూల్ ఏం లేదు. కొంతమందికి నేను నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళు ఏవో అంటూ ఉంటారు. బట్ మనమేంటో మనకు తెలిసినప్పుడు, మన కుటుంబానికి తెలిసినప్పుడు మనం ఏమనుకున్నామో దాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇమోషనే బిగ్ బాస్ డైలాగ్స్ అనమాట. అది అంటే సినిమా అంటే మీకు చాలా మంది ఏంటంటే సినిమా హీరోల్ని చాలా పూజిస్తారు, సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. బట్ ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. బట్ బిగ్ బాస్ లో జరిగే ప్రతి డైలాగు ఎవరు మాకు రాసిచ్చింది కాదు. అంటే మా ఇమోషన్స్ కి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఆ ఇమోషన్స్ తగ్గట్టు మన లోపల నుంచి తనుగో చేస్తూ ఉంటాయి డైలాగ్స్. చాలా మంది డైలాగ్స్ ని నిజంగా రాసుకుని సినిమాలో కూడా యూజ్ చేస్తున్నారు. ఆ బరాబర్ అన్న డైలాగు ఇది ఇవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ జరుగుతుందంత నాటకం కాబట్టి నాటకం అన్నారు. తిరుపతి గేమ్ ఆడుతున్నాడు, రైతు అనే కార్డు వాడుకున్నాడు, అది ఇది అలా విన్నర్ అయ్యాడు అంటున్నారు. ఓకేనా? సో అయితే మీరు మీరున్నప్పుడు మీ గేమ్ కూడా చాలా మంది సింపతి గేమ్ అన్నారు. చాలా న్యూస్ కానీ చాలా ఛానల్స్ కానీ మిమ్మల్ని చాలా నెగిటివ్ చేస్తా, ఒక సింపతి ప్లేయర్ అన్నారు, ఒక సింపతి బిడ్డ అని మిమ్మల్ని కూడా అలా పోర్ట్రే చేశారు. మన వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడంటే వాళ్ళని కిందకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి. ఆ కారణమే సింపతి అన్న వర్డ్ అనమాట. ఒక వ్యక్తి కష్టపడి గేమ్ ఆడుతున్నాడంటే కష్టపడి గేమ్ ఆడావు అని ఎప్రిషియేట్ చేసే వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ. వాళ్ళు ఏదో విధంగా ఎంత కష్టపడి గెలిచినా కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టి కిందకు లాగాలి అని చెప్పి ఆ ట్యాగే సింపతి. ఆ సింపతి అన్నవాడికి ప్రతి ఒక్కడు జస్ట్ ఎంత కష్టపడి ఆడినా సింపతి అని తగిలించేస్తారు అంతే. కష్టపడి గెలిచినా సింపతితో గెలిచారు, లేకపోతే కష్టపడి కప్పు గెలిచినా సింపతితో కప్పు గెలిచారు. ఆ సింపతి అనేది కామన్ అన్నమాట. అది అంటే ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు కదా, అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ నచ్చి చేశారా, లేకపోతే మలయాళంలో ఎలాగో హిట్ అయిపోయింది ఇక్కడ కూడా నేను హిట్ కొడతానని చెప్పి యాక్సెప్ట్ చేశారా? అంటే ఇందులో ఫ్యామిలీ ఇమోషన్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఒక అగ్రెసివ్నెస్ కానీ ఒక డిప్రెషన్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని చూసి నేను ఈ స్టోరీ, అందులోని కోప్ అనేసరికి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది, అందులోనే ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా కాబట్టి కొంచెం సేఫ్ గా మనం లాంచ్ అయితే బాగుంటుంది అన్న సినిమా ఉద్దేశంతో ఈ సినిమా నేను తీసుకోవడం జరిగింది. సో సినిమా తీసుకున్న తర్వాత ఒక యాక్టర్ కి ఎలా ఉంటుందంటే, ఒక అప్పుడే ఒక స్ట్రగ్లర్ కి కానీ ఒక ఎలాంటి బ్యాకప్ లేని ఒక స్టార్ గా ఎదగాలనుకున్న యాక్టర్కి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. యాక్చువల్గా ఇప్పుడు నేను సినిమా తీసుకున్నాను, నాకు ఒక 10 మంది ప్రొడ్యూసర్లు ఉన్న ఆప్షన్స్ ఉంటే 10 మందిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ నాకు ఒకటే ఆప్షన్, దివాకర్ గారు, మధు గారు. అండ్ 10 మంది డైరెక్టర్ ఆప్షన్స్ ఉంటే 10 మంది డైరెక్టర్ ఆప్షన్స్ ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ నాకు ఒక్కటే ఆప్షన్, శంకర్ గారు. నేను సినిమా చేస్తే ఇతనితోనే చేయాలి. అంటే ఇతను సినిమాలో డైరెక్టర్గా చేస్తేనే నాకు సినిమా ఉంటుంది, లేకపోతే ఉండదు అనమాట. సో నో ఆప్షన్స్ కాబట్టి ఐ హావ్ టు గో విత్ ద సేమ్ ఆప్షన్ అనమాట. చెప్పండి, ఇప్పుడు ఈ మూవీలో ఐ మీన్ ఎప్పుడో రావాల్సిన మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అంటే దీనివల్ల మీరు ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారా, లైక్ రిగార్డింగ్ ఎంత ముందు రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది అని చెప్పి, ఐ మీన్ ప్రమోషన్స్ క్లియర్ అన్నారు కదా కౌశల్ గారు. అలా ఏం లేదండి, యాక్చువల్లీ ఇది 2 మూవీస్ అని ముందే చెప్పారు మా హీరో గారు. యాక్చువల్లీ ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో మూవీ రిలీజ్ చేద్దామని ఇది మేము వాంటెడ్లీ ఆపిందండి. బట్ లైక్ డెవిల్ కూడా వస్తుంది కదా, డెవిల్ మూవీ కూడా కళ్యాణ్ రామ్ గారిది. అండ్ ఈ మూవీ ఐ మీన్ మంచిగా ఆడుతుంది అనుకుంటున్నారా ఈ టైంలో? డెవిల్ ఒకటే కాదండి, 14 సినిమాస్ వస్తున్నాయండి ఎట్ ఎ టైం. బట్ మా సినిమా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము రిలీజ్ చేస్తున్నామండి. ఫస్ట్ రైట్ అనే సినిమా గురించి టైటిల్ చూస్తుంటే మీ సింబల్ వచ్చేసి విష్ణు చక్రం ఇచ్చారు. ఓకే, 30 రోజు రిలీజ్ అవుతుంది, 31st ఈ రెండింగ్ ఉంది. ఎవరేం చేసినా రైట్ అనే కాన్ఫిడెంట్ పేరెంట్స్కి కానీ యూత్ కానీ ఈ ఇండస్ట్రీ పరంగా కెరీర్ ప్రకారంగా బిగ్ బాస్లో చూస్తేనేమో బీ కేర్ఫుల్ అని మీరు ఇంటిచ్చారు. బిహేవియర్ యాటిట్యూడ్లో సక్సెస్ వస్తానికి ఇలాంటి యాక్షన్ ఎలివేషన్స్, డైరెక్టర్ గారు లూసిఫర్ మీకు ఐడియా ఉంది కాబట్టి మలయాళంలో చాలా సీన్స్ మనకు తెలుగులో చేంజ్ చేసి చిరంజీవి గారు చూపించారు. అలాంటి యాటిట్యూడ్ని మా కౌశల్ అన్న కట్అవుట్ తగ్గట్టుగా వైలెన్స్ కానీ స్మూత్ కానీ
అండ్ ఏ సీన్స్ అయినా సరే పక్కన వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధానంగా ఆడియన్స్కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? రైట్ అనేది నాటే జోక్, ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా రైట్ అనుకుంటారు, కానీ రియల్గా ఫేస్ చేస్తే కనుక అది ఎంతవరకు వెళ్ళాలనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి మోటివేషన్ సినిమాలు ఈ టైంలో రావట్లేదు. ఇలాంటి మోటివేషన్ డిఫరెంట్ జోనల్లో మీరు టోటల్గా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బడ్జెట్ పెరిగిందని మన ప్రొడ్యూసర్ గారు అన్నారు. స్వస్తిక్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆడియన్స్? అంటే ప్రశాంతంగా పాట ఎగరేసుకోవచ్చా కౌశల్ అన్న? ఖచ్చితంగా ఎగరేసుకోవచ్చు అండి, ఖచ్చితంగా 100% నిజంగా ఎగరేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఆయన క్యారెక్టర్ వన్ సెకండ్ ఆయన క్యారెక్టర్స్ ఎక్కడ ఏమీ తగ్గనే లేదండి. ఆయన క్యారెక్టర్ సినిమా ఎలా ఉందో ఆయన క్యారెక్టర్ ఏదైతే స్టార్ట్ చేసామో అలాగే ఎండ్ ఉంది. ఎండ్ లో కూడా చాలా సూపర్ ఫీల్ అయ్యి మీరు క్యాప్స్ కొట్టి బయటకు వచ్చేస్తారు థియేటర్ బయట ఎండ్. ఇది తప్పైతే మళ్ళీ మీరు క్వశ్చన్ చేయండి రేపు. 100% ఆ సాఫ్ట్వేర్ నుంచి ఒక పోలీసుని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో లవ్ అంటే మన వాళ్ళు కిక్కే కాబట్టి ఆబ్వియస్లీ కిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక బేబీకి మెసేజ్ ఇచ్చారు, అలాగే ఇప్పుడు యానిమల్ సినిమా ఏంటి, ఈ సినిమా నుంచి యూత్ కానీ పబ్లిక్ కానీ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ సినిమా నుంచి? లేకపోతే అన్నగారు ఆల్రెడీగా బిగ్ బాస్ లో ఫేమస్ అయ్యారు కదా, అందుకని మీరు ఈయన్ని పెట్టాలి హీరోగా అని ఏమని అనుకున్నారు? అడుక్కునేవాడివి 10 రూపాయలు అడుక్కునేవాడివి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరా అంటే, అలాగే ఒక మనిషి నార్మల్గా ఉన్న మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుతున్నప్పుడు కూడా చాలామంది డిప్రెషన్కి గురి చేస్తూ ఉంటారు. ఆ డిప్రెషన్లోని అన్ని ఎదుర్కొని మీరేంటో ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది. అలాంటి క్యారెక్టర్ సినిమా, అదే మేము ఇచ్చే మెసేజ్. అంటే 10 మంది టార్గెట్ చేసినా బయటికి ఎలా రావాలి, హీరోగా ఎలాగ ఎలివేట్ అవ్వాలన్న చూపించదే ఈ సినిమా మెసేజ్. బిగ్ బాస్ అంటే ఒక స్పెషల్ ఉంది. సో బిగ్ బాస్ 2 కానీ ఇప్పుడు వరకు అన్ని సీజన్స్లో కానీ ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా అమర్దీప్ ఫ్యామిలీతో వస్తున్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇదంతా కూడా చాలా ఇదైంది. సో హౌ యూ రెస్పాండ్, రియాక్ట్? నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాను, చాలా పెద్ద పోస్ట్ పెట్టి. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వర్క్ మాత్రమే. అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే, ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు బాగానే ఉంటున్నారు. సో బయటకు వచ్చి అదంతా నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయం. బట్ బిగ్ బాసే కాదు, ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొడవలు జరిగినా అది లోపల వర్కే. ఇప్పుడు నా సీజన్లో కూడా తనిష్ నువ్వు బయటికి రా చూసుకుంటాను అన్నాడు, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ గేమ్. అప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళకి ఏ అనిపిస్తే చెప్తారు, బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట. సో పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళు తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట. అంటే 24 గంటలు పొగిడితే సో ఆబ్వియస్లీ మనం వాటిని మించి పైకి వెళ్ళలేం. ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు. నేను 2nd వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని, అదే జరిగింది అనమాట. టాటూ ఆ టాటూ నేను సత్యం దొరుకుంటుంది ఎందుకు తీయడం అంటే, చాలా మంది ఫ్యాన్స్ హీరోస్ కోసం టాటిల్ వేసుకుంటారు. అంటే నేను మంచివాడినో చెడ్డోనో ఫూల్నో ఈడియట్నో తెలియదు కానీ ఒక ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం హార్ట్ మీద టాటూ వేసుకున్న సెలబ్రిటీ నేనే అనమాట ప్రపంచంలో.